ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే ఆడవాళ్ళు గౌరవింపబడతారో అక్కడ దేవతలందరూ కూడా చాలా ఆనందతాండవం చేస్తూ ఉంటారంటండి. మరి ఇటువంటి భారతదేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో, గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆడవాళ్ళకి ఎటువంటి విలువనిచ్చారు? వాళ్ళకి గౌరవమే కాదు అధ్యక్ష, భద్రత కూడా లేదని చెప్పేసి అనడానికి మన అసెంబ్లీ సాక్ష్యం. ఆర్కే రోజా గారు ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అక్రమాల గురించి ప్రశ్నించినప్పుడు ఆవిడ సభ నుంచి ఏ రకంగా బయటికి పంపించారో మొత్తం అందరూ చూశారు అధ్యక్ష. అలాగే వారి పార్టీకి సంబంధించినటువంటి ఒక శాసనసభ సభ్యులు వనజాక్షి ఎంఆర్ఓ గారు ఇసుక మాఫియాను అడ్డుకోనేకి వెళ్ళినప్పుడు ఆవిడ పబ్లిక్గా జుట్టు పట్టుకొని ఈడ్చి కొడితే కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా వాళ్ళకి ఏ రకంగా కొమ్ము కాశారనేది మొత్తం తెలుగు రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు అధ్యక్ష. అలాగే ఇదే సభలో గౌరవ సభ్యులుగా ఉన్నటువంటి ఆయన వియంకులు గారు, అంటే కొన్ని పదాలు చెప్పడానికి అసహ్యంగా ఉన్నాయి అధ్యక్ష, నాకు సభ్యత సంస్కారం అడ్డొస్తున్నాయి. ఆడపిల్లని చూస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి అనిపిస్తుంది అనేది కూడా, ఎలా చెప్పారనేది కూడా మొత్తం అందరూ చూశారు అధ్యక్ష. ఇటువంటి వాళ్ళు మన నాయకులుగా ఎన్నుకున్నందుకు అప్పట్లో అందరూ కూడా సిగ్గుపడ్డారు అధ్యక్ష. ఎందుకంటే ఆడపిల్లలంటే ఒకప్పుడు తల్లిదండ్రి బయటికి పంపించడానికి ఇష్టపడేవారు కాదు. ఏ పెళ్లి చేస్తే వెళ్ళిపోతుంది కదా, ఇంకా ఎంతో కొంత చదివించి పెళ్లి చేసి పంపించేద్దాం అని అనుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల నుంచి కూడా తల్లిదండ్రులు సమాజాన్ని చూసి చనిపోయిన తర్వాత తలకొరువు పెట్టి పున్నామనరకం నుంచి తప్పించేవాడు కొడుకైతే బతుకుండగా పట్టెడు అన్నం పెట్టేది కూతురు కాబట్టి కూతురికి కూడా కొడుకుతో సమానంగా విద్య నేర్పించాలి, అవకాశం ఇవ్వాలి, ఆ స్వేచ్ఛనివ్వాలనే ఉద్దేశంతో గత కొద్ది కాలంగా తల్లిదండ్రులు ఆడపిల్లల్ని మగపిల్లలతో సమానంగా బయటికి పంపించి చదివించి వాళ్ళని ఒక ఉన్నతమైన స్థితిలో చూస్తూ నా బిడ్డ అని చెప్పుకునే గర్వపడే స్థితిలో, అటువంటి పరిస్థితుల నుంచి గత ప్రభుత్వం ఆడవాళ్ళ మీద జరిగినటువంటి అఘాయిత్యాలు చూసి ప్రతి తల్లిదండ్రులు కూడా భయపడి మా పిల్ల బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి సక్రమంగా జాగ్రత్తగా ఇంటికి వస్తుందా, ఏ గ్యాంగ్ రేపు జరిగి ఇంటికి వస్తుందో, లేకపోతే ఏ చంపేసి ఎక్కడ పడిచేస్తారో, కనీసం చంపేసిన తర్వాత శవమన మాకు దొరుకుతుందో, లేకపోతే కాల్ చేసిన ఒక మాంసం ముద్దగా ఇంటికి వస్తుందని చెప్పి తల్లిదండ్రులు భయపడి ఆడవాళ్ళని మరొకసారి బయటకు రానివ్వకుండా ఆపుకునే భయంతో, ఒకప్పుడు బాధతో ఆపుకునే వాళ్ళు ఇప్పుడు భయంతో ఆపుకునే పరిస్థితులు వచ్చింది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఆడవాళ్ళ మీద జరిగినటువంటి అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కువగా మద్యం మత్తులోనే జరిగినాయి అధ్యక్ష. చాలా వరకు 10 నెలల పసిపాప దగ్గర నుంచి 70 ఏళ్ల వృద్ధురాలు వరకు కూడా అత్యాచారానికి గురయ్యారు అధ్యక్ష గత ప్రభుత్వంలోని. ఈ అన్నిటికీ కారణం చూసుకుంటే ప్రతి ఒక్క సంఘటనలో కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని రక్షించుకోవడానికి చేసే ప్రయత్నం ఆడపిల్ల భద్రత కోసం చేస్తుంటే క్రైమ్ ఈ రకంగా పెరిగిపోయి ఉండేది కాదు అధ్యక్ష. ఎందుకంటే గత 2015-16 చూసుకుంటే ఆడవాళ్ళ మీద జరిగినటువంటి అత్యాచారాలు చూసుకుంటే 50,238 ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇటువంటి ఎక్కువగా బీహార్ రాష్ట్రంలో జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి బీహార్ గురించి చెప్పుకున్నప్పుడు భయంకరంగా చెప్పుకుంటాం. ఇటువంటి బీహార్ రాష్ట్రంలోనే కేవలం 42,015 ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగితే ఒక్క మన రాష్ట్రంలో ఈ 3 ఏళ్లలో కూడా 50,238. అంటే గత ప్రభుత్వంలో ఆడవాళ్ళ మీద జరుగుతున్న దాడులు బీహార్ని మించిపోయాయని చెప్పేసి నేను మీకు కరెక్ట్గా తెలియజేసుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇవేవో గుడ్డు లెక్కలో కాకి లెక్కలో కాదు అధ్యక్ష, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అధికారికంగా ఇచ్చినటువంటి లెక్కలు అధ్యక్ష ఇవన్నీ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఈ జరుగుతున్నటువంటి చర్యల మీద దృష్టి పెట్టుంటే ఖచ్చితంగా ఇవన్నిటికీ ఆడవాళ్ళకి రక్షణ లేదు, అలా కాకుండా ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతున్న వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నించారే తప్ప ఎప్పుడు ఆడవాళ్ళని కాపాడాలని ఏ రోజు అనుకోలేదు అధ్యక్ష. మొన్న జరిగినటువంటి దిశ సంఘటన ఏదైతే ఉందో అది ఒక తెలంగాణ రాష్ట్రానే కాకుండా యావత్ భారతదేశానికి కూడా చాలా ప్రభావం చూపించింది. ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఇటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైనటువంటి చట్టాలు రావాలని చెప్పేసి మొత్తం భారతదేశం మొత్తం రోడ్డు మీదకి వచ్చి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇవనే కాదు, మనకు తెలిసిన ఒక దిశ
ఒక నిర్భయ కాదు, ఇలా తెలియని నిర్భయ అనే దిశలో ఎంతో మంది ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరినీ కాపాడడం కోసం ఒక పటిష్టమైనటువంటి చట్టం రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకున్నారు అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాము మొదటి నుంచి కూడా, ఆయన ఏదైతే ఒక మాట అన్నారంటే అది శిలాశాసనం అధ్యక్ష, అది ఖచ్చితంగా చేసి చూస్తారు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలోనే మనం చూసాము ఇచ్చినటువంటి హామీలు, అలాగే ఇవ్వనటువంటివి కూడా ఎన్నో చేసి ఒక మాట ఇచ్చారంటే జగన్ గారు అది రామబాణం లాంటిదే, వెనక్కి రాదు, అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా మహిళల భద్రత కోసం ఈ బిల్లును ప్రవేశపెడితే ఖచ్చితంగా ఇది 100% చక్కగా అమలవుతుందని చెప్పి ఈరోజు మళ్ళీ తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ ఆడపిల్లని ధైర్యంగా బయటకు పంపిస్తారని చెప్పేసి మేమందరం నమ్ముతూ ఉన్నాం అధ్యక్ష. ఇది ఏదో జనాల మెప్పు కోసం ఇప్పుడున్న పరిస్థితుల్లోని మనుషులు ఏదో ఒక మాట ఇవ్వడం కోసం ఇచ్చినటువంటి చట్టం అయితే కాదు అధ్యక్ష. ఎందుకంటే దీని గురించి అన్ని రకాలుగా ఆలోచించి 1-10 సార్లు చర్చించి ప్రతి ఒక్క పాయింట్ని కూడా కూలంకషంగా చూసిన తర్వాత ఈ బిల్లుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈ బిల్లు వల్ల మళ్ళీ ఆడవాళ్ళు ఒకప్పుడులాగా మళ్ళీ బయటకు వచ్చి ధైర్యంగా తిరగలం. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మాకు 50% రిజర్వేషన్ ఇచ్చారు అధ్యక్ష. దానిలో భాగంగానే మన హోమ్ మినిస్టర్ గారు కానీ ఒక మహిళ, అలాగే మా గిరిజన ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక మహిళ, మేము కూడా చట్టసభలో కూర్చోగలిగాము. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి ఆడవాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందని చెప్పడానికి ఎప్పటికో ఉదాహరణలు అక్కర్లేదు అధ్యక్ష. ఈ సభల్లో ఈ 5 రోజులు ఈ 4 రోజుల సభల్లో చెప్తా ఉన్నాను, సోమవారం ఆడవాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాల గురించి అక్రమాల గురించి సభ జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఉల్లిపాయల కోసం గోడ చేస్తూ ఉన్నారు. ఇప్పుడంటే ఉల్లిపాయలు పంట వేసినప్పుడు వర్షాలు లేవు, తీసేటానికి వర్షాల కారణంగా రేటు ఎక్కువైంటే ఉండొచ్చు, కానీ ఒక 1-2 రోజుల్లో 2 నెలల పోతే కేజీ ఉల్లిపాయలు మార్కెట్లో 10 రూపాయలు దొరుకుతాయి అధ్యక్ష. 10 రూపాయలు ఉల్లిపాయలు కొన్న విలువ ఆడపిల్లకి లేదు అధ్యక్ష. వాళ్ళకి ఆడపిల్లకి ఇవ్వలేకపోయారు. ఒక ఆడపిల్ల జీవితాల గురించి మాట్లాడుతూ ఉంటుంటే ఉల్లిపాయల కోసం గొడవ చేస్తారు అధ్యక్ష సభలో వచ్చి. దీనిని బట్టి మరొకసారి సభా సాక్షిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆడపిల్లలంటే ఎంత విలువ ఉందని చెప్పేసి అర్థమవుతూ ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వాలు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ఈ ఉల్లిపాయల్ని కూడా ఈ సమస్య కోసం ఆల్రెడీ మా జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి వివరణ ఇచ్చారు అధ్యక్ష. ఏంటంటే ఉల్లిపాయల్ని మార్కెట్లో కాకుండా రైతు బజార్లోని సబ్సిడీ మీద ఇస్తా ఉన్నారు 25 రూపాయలకిన. ఆ విషయాన్ని వదిలేసి 2-3 నెలల తర్వాత తగ్గిపోయి ఉల్లిపాయల గురించి చేసిన లొల్లి ఆడపిల్ల గురించి చేయలేదు. ఇటువంటి నాయకుడు గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు. గత ఎన్నికలు 2014లోని బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, డ్వాక్రా రుణమాఫీ అన్నారు, అలాగే రైతుల రుణమాఫీ అన్నారు, ఇవేవి చేయలేదు. ఇదంతా చూస్తూ ఉంటుంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది అధ్యక్ష. ఏంటంటే ఒక మహారాజు ఉన్నాడంట అధ్యక్ష, ఎప్పుడు అతని సంతోషం అతని సరదా తప్ప ప్రజల గురించి ఏ రోజు పట్టించుకోలేదు. ప్రజలు తింటున్నారా ఉంటున్నారా, వాళ్ళకి అసలు ఉందా లేదా, రాజ్యంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారని ఏ రోజు పట్టించుకోలేదు. అలాంటి మహారాజుకు ఒకరోజు తనను తాను గొప్పగా పొగిడించుకోవాలని చెప్పేసి ఒక సరదా పుట్టిందంట. సరదా పుట్టి ప్రజల్ని పిలిపించి, ఒరే మీ నన్ను పొగడండి అయ్యా అన్నాడంట. ఏమని పొగుడతారు, ఏం పెట్టారని పొగుడతారు, పొగడకపోతే రాజుగారు ఏమైనా చేయగలరు. వాళ్ళు అన్నారంట, ఇంక తప్పదు పొగడాలి, ఇచ్చినారు మా రాజుగారు ఏమి ఇచ్చినారయ్యా అంటే, ఇంట్లో తినడానికి ఏమీ లేకుండా ఉంటే ఇంట్లో అందరినీ పస్తుండని ఇచ్చినారు, అలాగే ఊళ్ళెంబడి పోయి ముష్టి ఎత్తుకుంటే తిరిగి మళ్ళీ మా ఇంట్లోకి రానిచ్చినారు, పడుకోవడానికి పక్క సైనంబు లేక చలికి పొడుగుతున్నప్పుడు మాకు చేతులు ముడుచుకొని ఇచ్చినారు, ఇట్లా పనులెల్లా రక్షించు ఈశ్వరుడు మా ప్రభువు గారని చెప్పారంట. అలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పద్ధతి, ఏం పెట్టలేదు ఏం చేయలేదు, నన్ను పొగడండు అంటూ ఉంటారు. ఎవరు పొగుడతారు, ఏమని పొగుడతారు, ఆయన అనుకున్నారంట ఆహా నన్ను పొగిడేశారులే అని చెప్పి అనుకున్నారంట. ఏం పొగిడారో ఏంటో అది అలాగే తెలియాలి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మహిళల కోసం ఇంత మంచి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా మహిళా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుసుకున్నారు. థ్యాంక్ యూ.